వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈడారు పేపర్ చూసినట్లయితే, విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూప్, 10,000 మందికి ఉపాధి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థ సుముఖత, ఫలించిన మంత్రి లోకేష్ ప్రయత్నం అని కూడా ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్కు సంబంధించిన ఒక న్యూస్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మరొక న్యూస్ చూసినట్లయితే, నింగికేగిన పారిశ్రామిక రత్నం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూతా అని కూడా మనం ఒక విషాదకరమైన వార్తను చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. వ్యాపార దిగ్గజం దాతృత్వ శిఖరం రతన్ టాటా అస్తమయం అని కూడా మనం ఈనాడు పేపర్లో చూసిన న్యూస్ని మరీ చూస్తున్నాం. ఇక ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస, దేశ పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించిన దిశాలి అని కూడా ఆయనకు సంబంధించిన అప్డేట్ని చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఈ ఫలితాలతో ప్రజా అభిప్రాయం గందరగోళం, ఇందుకు మరో తార్కాణం హర్యానా ఫలితాలే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టీకరణ, హర్యానా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో విచారణలో కేసులు, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికల నిర్వహణ, మన దేశంలో కూడా ఎన్నికలు అలానే నిర్వహించడం మంచిది, ఓటర్లలో విశ్వాసాన్ని నింపడానికి చట్టసభ సభ్యులు ముందుకు రావాలని కూడా జగన్, మరి ఇక హర్యానాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక టాటా జీవితం స్ఫూర్తిదాయకం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరి అలాగే ప్రధాని మోదీ దురదృష్టి కలిగిన దిగ్గజ వ్యాపారవేత్త అని వారికి నివాళులు అర్పిస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, యంత్రమా కుతంత్రమా, హర్యానా ఎన్నికల ఫలితాలతో ఈవీఎంలపై మరింత బలపడ్డ అనుమానాలను కూడా చూడొచ్చు. మీది రెడ్ బుక్, మాది గుడ్ బుక్, వివక్ష పక్షపాత కక్షపూరిత పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అని కూడా వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, విశాఖ ఉక్కుపై నాడు ప్రగల్భాలు, నేడు బేలా మాటలు, బాబు అనుకో యూటర్న్, ఎందాకైనా వెళ్ళి పోరాడతామని నాడు బాబు, పవన్ శపథాలు హామీలు అని కూడా ఇక విశాఖ ఉక్కుకు సంబంధించిన కొత్త అప్డేట్ అయితే మనం చూస్తున్నాము. అప్పుడేమో ప్రగల్భాలు పలికి ఇంకా ఇప్పుడేమో బేలా మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టు కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. నెక్స్ట్ బాబు గారి కొవ్వు భాగవతం బట్టబయలు, అవే నిబంధనలతో టీటీడీ టెండర్, 10 లక్షల టన్నుల ఆవు నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్. అంటే టెండర్పై బాబు ఆరోపణలన్నీ అబద్ధాలేగా, అయినా వారి కోసమే టెండర్ నిబంధనలు మార్చారని బాబు గగ్గోలు, అందులో నిజం లేదని నిరూపించిన తాజా నోటిఫికేషన్ అని కూడా ఇక తిరుమలకు సంబంధించిన మరొక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మరొక పేపర్ చూసినట్లయితే, ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి వీళ్ళు అరిష్టం, ఇంద్రకీలాద్రి కిటకిట, మూలా నక్షత్రం వేళ పోటెత్తిన భక్తులు, సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన కనక దుర్గమ్మ, కాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, అలాగే దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, దుర్గమ్మను ప్రార్థించాలని మరి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. రాష్ట్రానికి వీళ్ళు అరిష్టం, ఈవీఎంలపై మాట్లాడడానికి సిగ్గుండాలి, 2019లో రాష్ట్రంలో వైసీపీ ఎలా గెలిచింది, వాళ్ళు ఈవీఎంల మాయతోనే గెలిచారా, వరదల కారకులే చెత్త ప్రచారాలు చేస్తున్నారని, ఇక ఈవీఎంలపై మాట్లాడిన వారి గురించి కూడా ఇక్కడ సీరియస్ అయినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, అలా వదిలేస్తే ఎలా, తప్పు చేసి దొరికిపోయినా చర్యలు తీసుకోరా, అసెంబ్లీ సెక్రటేరియట్ కేంద్రంగానే అడ్డగోలు లేక, చంద్రబాబుపై విరుచుకుపడ్డ అధికారికి క్లీన్ చిట్, నాటి చీఫ్ మార్షల్ థియోఫిలస్ పదోన్నతిపై ఫైల్, సెక్రటరీ జనరల్ తరపున జాయింట్ సెక్రటరీ సంతకం అని కూడా ఇక మరొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో నెక్స్ట్
వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై 2 నెలల్లో రిపోర్టు. వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త జాబ్ నోటిఫికేషన్ అని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇయ్యాల సద్దుల బతుకమ్మ, తీరొక్క పూలతో ఉయ్యాల పాటలతో 9 రోజులు గడప గడపలో కొలువుదిన్న బతుకమ్మ మళ్ళొచ్చే ఏడాది అన్నట్లు కూడా ఇక ఈరోజు సద్దుల బతుకమ్మ మరి తెలంగాణ రాష్ట్రంలో పండుగ జరగబోతుంది అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే డిసెంబర్ 9 లోపు బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే బీసీ కమిషన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణను కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ని చూసినట్లయితే నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదు, ఈ కుర్చీకి ఏ పార్టీతో సంబంధం ఉండదు అని ఇక్కడ గుత్తా సుఖేందర్ వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గత సర్కార్ ఏం చేసిందనే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. అధికారం కోల్పోగానే అధికారులను బెదిరిస్తారా, మూసీపై డీపీఆర్ రాకముందే ఆరోపణలు అని కూడా ఆయన కామెంట్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పగులుతున్న ధరణి పాపాల పుట్ట, సూర్యాపేట జిల్లాలో 36 ఎకరాల సర్కారు భూమిని తన బంధులపేట మార్చిన ఆపరేటర్, నాటి తహసీల్దార్ ప్రమేయం ఉన్నట్టు విచారణలో వెల్లడైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ ఇక దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. మూసీ బచావు, ప్రపంచ ప్రమాదకర నదుల్లో 22వ స్థానం, అందులో ప్రవహిస్తున్నది జలం కాదు గరలం, 12,000కు పైగా పరిశ్రమల వ్యర్థాలు నదిలోకి అని కూడా మరి మూసీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో అలాగే మరొక న్యూస్ చూసినట్లయితే కొలువులు ఇవ్వని కొరివి దయ్యం, కోరి 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు, నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు, ఇంకోసారి వారికి గెలిచే ఛాన్స్ లేదు అని కూడా ఇక్కడ మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక డిఎస్సీ ఉద్యోగులకి నియామక పత్రాలు ఇక్కడ అందజేస్తున్న సీఎం అలాగే మంత్రులని చిత్రంలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఆర్ఓఆర్ 2024 రెడీ, బాధితులు స్వీకరిస్తున్న కోదండ రెడ్డి, కేబినెట్ ఆమోదమే తరువాయి, దేశానికే రోల్ మోడల్గా చట్టం, వినూత్నంగా భూధా నంబర్లు, వివాదాల పరిష్కారానికి మ్యాప్ తప్పనిసరి, పరిగణలోకి ప్రజాభిప్రాయాలు వచ్చే అసెంబ్లీ సెషన్లో బిల్లు పక్కా అన్నట్లు కూడా ఇక ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. వ్యవసాయం రైతు సంక్షేమం అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే హైలైట్ చేసినట్టు చూడొచ్చు. 7,000 కోట్ల రూపాయలు స్కామ్, 20,000 మంది బాధితులు, స్టాక్ బ్రోకింగ్ పేట జనాలకు ఆశలు, అధిక డబ్బులు వస్తాయంటూ కుచ్చు టోపి పెట్టారని కూడా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాము. సంస్థ చైర్మన్ దీపంకర్ బర్మన్ మరి స్కామ్ చేసినట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. భారత్ డబుల్ విక్టరీ, అదరగొట్టిన పురుష మహిళా జట్లు అని కూడా క్రికెట్కి సంబంధించినటువంటి మరొక న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మెన్స్ విభాగంలో బంగ్లాతో భారీ విజయంతో T20 సిరీస్ కైవసం అని కూడా ఇక్కడ హెడ్లైన్ చూస్తూ ఉన్నాము. పేదలకు ఫ్రీగా 45 రైస్, 2028 డిసెంబర్ వరకు స్కీమ్ పొడిగింపు, 100% నిధులు కేంద్రానివే, 17,082 కోట్ల నిధులు కేటాయింపు, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే లక్ష్యమని కేంద్ర కేబినెట్ ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకుందని కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఆదివాసీలకు సర్కారు అండ, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత, భూములు ఉద్యోగాలకు భరోసా, ఆదివాసీ సంఘాలకు సీఎం హామీ, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇక మీటింగ్లో సీఎం హామీ ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ప్రోటీన్ సైన్స్లో పరిశోధనకు నోబెల్, కెమిస్ట్రీలో 3 పురస్కారాలు, డేవిడ్ బేకర్, డెమిస్ హాస్పాబిస్ జానిమ్, జంపర్కు గౌరవం అని కూడా ఇక నోబెల్ బహుమతికి సంబంధించిన మరొక న్యూస్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. నా భార్య భారీగా అవినీతికి పాల్పడుతుంది, రోజు పెద్ద మొత్తంలో డబ్బు తెస్తుంది, మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త, సంచలనంగా మారిన మున్సిపల్ డిఈ వ్యవహారం, నాపై కావాలనే తప్పుడు ప్రచారం అని కూడా ఆఫీసర్ దివ్యజ్యోతి మరి చెప్పినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కోర్టులో విడాకుల కేసు నడుస్తున్నట్లు కూడా వెల్లడించినట్లు చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే చెరువులను చెరబట్టిన లీడర్లు ఎవరు అని కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం.
కబ్జాదారులో రియల్ గద్దలు, వ్యాపారవేత్తలు సైతం విపక్షాలను కట్టడి చేసేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది అని కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. ఇక 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ 27వ తేదీ వరకు నిర్వహణ, 14 నుంచి హాల్ టికెట్స్ టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా ఇక గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన తాజా అప్డేట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు.